ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవీఎస్ సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం సార్. నమస్తే సార్. సత్యనారాయణ గారు నమస్తే. సత్యనారాయణ గారు, పోస్టల్ శాఖ నుంచి ప్రమాద బీమాకు సంబంధించిన ఒక పాలసీ ఒకటి వచ్చింది. 755 రూపాయలకే 15 లక్షల ప్రమాద బీమా. అవును, పిల్లల చదువులకు అదనంగా మరో 1 లక్ష రూపాయలు కూడా అంటూ కూడా పోస్ట్ ఆఫీస్ నుంచి ఒక కొత్త పాలసీ రావడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మన ప్రేక్షకులు తెలియజేయగలరు. ఓకే, ఇది చాలా రోజులైంది వచ్చి, కాకపోతే మనం మన ప్రేక్షకులకి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఎందుకోసం అంటే ఆల్రెడీ ఈ చాలా వరకు గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో, సెంట్రల్ కానీ పోస్ట్ ఆఫీసులు కానీ, ఇటువంటి ఏంటంటే మనకు తెలిసి మనం పోయి అడిగితే తప్ప వాళ్ళు ఎక్కువ శాతం చెప్పడం కానీ అవన్నీ ఉండదు. జనరల్గా ఏంటంటే పేపర్లో అనౌన్స్ చేస్తారు, ఈ స్కీమ్ స్టార్ట్ అయింది అంటారు, ఎంతమంది చూస్తారు, ఎంతమంది ఫాలో అవుతారు. కాకపోతే మనము అవేర్నెస్ కోసము మంచి స్కీమ్లు ఉన్నాయనేది మనం ఇప్పుడు చేస్తున్నాం. ఇది ఆల్రెడీ జనవరిలోనే అనౌన్స్ చేయడం జరిగింది. దీంట్లో 3 రకాలు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయో ఆ 3 రకాలు కూడా మనము అంటే చిన్న అమౌంట్, పెద్ద అమౌంట్, మీడియం, ఎవరు ఎవరు ఎంత చేయగలరు అనే దాని మీద ఇప్పుడు మనము చేద్దాం. ఫస్ట్ 755 రూపాయలది ఒకటి స్కీమ్ ఉంది. దీంట్లో ఈ 755 రూపాయలు ఏంటిదో చూద్దాం. దానికి ఎంత ప్రీమియం, 755 ప్రీమియం కడితే ఎంత ఇన్సూరెన్స్ పాలసీ వస్తుంది అనేది, ఎంత క్లెయిమ్ వస్తుంది అయితే అది ఎవరికి ఉపయోగపడుతుంది, ఎంత ఉపయోగపడుతుంది దాని గురించి అనమాట. అయితే ఇది తక్కువ ప్రీమియం తోటి మన యాక్సిడెంటల్గా ఉంటుంది అనేది అర్థం అనమాట. దీన్ని ఏమంటారంటే ఇండియా పోస్ట్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ. ఇప్పుడు మనం ఏదైతే స్కీమ్స్ చెప్తున్నామో ఇవన్నీ వీడియో వినండి. విని మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్తే సంప్రదిస్తే అక్కడ మీకు ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు ఆలోచించుకొని 1 or 2 డేస్ టైం తీసుకొని ఆ పోస్ట్ మాస్టర్ గారిని కలిసి వీలైతే ఆ పాంప్లెట్ తీసుకోవటం, దాని తగ్గ మెటీరియల్ తీసుకోవటం, చదువుకోవటం, మళ్ళీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినాక అప్పుడు మీరు జాయిన్ అవ్వండి. అంతే తప్ప ఇప్పుడు మేము విన్నది ఏదైతే ఉందో మీకు అనిపించింది అనుకోండి, మీకు 1-2 సార్లు విని మీరు వెళ్ళి అక్కడ చేయాలి. ఇక దాని గురించి ఏందో చూద్దాము. జనరల్గా ఈ మధ్య కాలంలో న్యాచురల్ డెత్లు తగ్గిపోయినాయి. న్యాచురల్ డెత్లు ఎందుకు తగ్గిపోయినాయి అంటే మందులు, మెడికల్ బెనిఫిట్స్ వచ్చినాయి కాబట్టి ఎప్పటికప్పుడు వీళ్ళు షుగర్లని చెకప్ చేసుకుంటే అవేర్నెస్ వచ్చేసింది. ఈ అవేర్నెస్ తోటి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవటం, ముందుగానే దానికి సంబంధించిన అవేర్నెస్ అంటే హెల్త్కి సంబంధించిన జాగ్రత్త. అందుకని ఇప్పుడు మనం ఏం చెప్తాము అంటే ఏదైతే యాక్సిడెంటల్గానే ఏదైతే ఉందో ఇది యాక్సిడెంటల్ అనమాట. 755 రూపాయలు కనుక మనం కడితే ఏం జరుగుతుందో తెలియదు. యాక్సిడెంటల్గా ఈ జరిగినప్పుడు మనము ఓకే, కానీ మన ఫ్యామిలీ మెంబర్స్కి, మన కుటుంబానికి ఒక ఆసరా కానీ. ఇక్కడ ఒక చిన్న మాట కూడా చెప్పుకోవాలి మనం. ఈ మధ్య ఒక రిపోర్ట్ వచ్చింది, యుద్ధాల్లో చనిపోయే వాళ్ళకంటే కూడా రోడ్డు ప్రమాదాల్లో మరణించే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ. ఎందుకంటే మనం చూస్తే హైవేలో కానీ తెల్లవారుజామున కానీ అంటే అతివేగము లేకపోతే రోడ్లు సరిగా లేకపోవటం, యూటర్న్ల కాడ ఇక్కడ బాగా యాక్సిడెంట్ మంచు కాలంలో మరీ ఎక్కువ. అది రైట్, అదొకటి. ఇకపోతే అది పోతూ ఆగి ఉంటే వీళ్ళు పోతుండని వెనకాల నుంచి వచ్చి ఎక్కువ శాతం యాక్సిడెంట్ జరిగేదా. ఈ జరిగినప్పుడు కుటుంబానికి ఉండదుగా. అందుకని ఇప్పుడు మనం చెప్పేది ఉందో అది కనుక అంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒకవేళ కుటుంబ యజమాని మరణిస్తే ఆ కుటుంబం చితికిపోతుంది. కాబట్టి ఇప్పుడు అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే చిన్న అమౌంటే, ఇది చిన్న అమౌంట్ మనం కనుక పే చేస్తే ఏంటిది అనేది చూద్దాం. అయితే దీంట్లో ఇన్సూరెన్స్ 2 ఉంటుంది, జీవిత బీమా ఉంటుంది, ప్రమాద బీమా ఉంటుంది. మనము ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఉంది. ఇదంతా మనం పోస్ట్ ఆఫీస్లో డీటెయిల్స్ ఉంటాయి, ఇప్పుడు మనం చెప్తాము, మళ్ళీ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి తీసుకోవాలి. ఇది ఏదైతే ఈ స్కీమ్ ఉందో నివా భూపా హెల్త్ ఇన్సూరెన్స్ తోటి వాళ్ళు టైఅప్ అయినరు. ఈ వాళ్ళ అంటే ఆ పాలసీ ఇచ్చేది మనం అనుకోవచ్చు, పోస్టల్ లేదేంది నివా భూపా ఉందా అని అనుకోకర్లే, వాళ్ళతో టైఅప్ అనమాట. అయితే వీళ్ళు ఒకవేళ ఎవరైతే పాలసీదారుడు తీసుకుని అతను మరణిస్తే అతని కుటుంబానికి కానీ అతను అంటే నామినీ అంటాం, భర్త అయితే భార్య, భార్య అయితే భర్త, లేకపోతే నామినీ పిల్లలు, కొడుకు కోడలు బిడ్డాలుడు ఎవరైతే నామినీలు, వాళ్ళకి 15 లక్షలు పరిహారంగా ఇవ్వడం జరుగుతుంది. ఇది 755కి. ఒకవేళ యాక్సిడెంట్ అయింది, మనిషి ఏం కాలేదు కానీ కాలొచ్చాయో
అంగవైకల్యం ఏర్పడింది. అప్పుడైనా కానీ వాళ్ళకి 15 లక్షలు, ఎందుకంటే అతను లేచి చేసుకోలేని పని చేయలేని పరిస్థితి కాబట్టి అప్పుడైనా ఇస్తారు. లేదు అతను ఇక చనిపోయింది అనుకోండి, ఒకవేళ చనిపోతే వాళ్ళ పిల్లల చదువుల కోసం మళ్ళీ 1 లక్ష రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఒకవేళ ఏదైనా జరిగి ఆయనే ఉండి ఉంటే వైద్య ఖర్చులు, మెడికల్ బెనిఫిట్స్ కూడా మళ్ళీ 1 లక్ష రూపాయలు అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఒకవేళ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది అనుకోండి, ఏదన్నా ఆ టైంలో యాక్సిడెంట్ జరిగి ఏదైనా జరిగి హాస్పిటల్ అడ్మిట్ అయిపోతే మామూలుగా ఉంటే రోజుకు 1000 రూపాయలు ఇస్తారు, ఐసీయూలో చేరితే 2000 కూడా ఇస్తారు. అంటే జనరల్ వార్డు కానీ మామూలుగా ఇన్ వార్డు పేషెంట్కి చేరిండి అనుకో 1000 రూపాయలు ఇస్తారు. సపోజ్ ఐసీయూలో జాయిన్ అయ్యిండు 2000 ఇస్తారు, కానీ డిఫరెన్స్ ఏదైనా ఉంటే మనం పే చేసుకోవాలి. ఒకవేళ ఒక కాలు వచ్చేయో ఏదన్నా అంగవైకల్యం ఏర్పడదు అనుకోండి, అప్పుడు 25000 ఇస్తారు. ఇది 755 ఇది 15 లక్షలకు లెక్క. ఇంకొక స్కీమ్ ఉంది 520 రూపాయలతోటే ఉంటుంది, ఇండియా పోస్ట్ ఇన్సూరెన్స్ పాలసీ, దాని పేరు కూడా అమౌంట్లో తేడా అనమాట. 755 కాకుండా ఇది 520 రూపీస్. ఇది ఏంటిది అంటే టాటా ఏఐజీ తోటి వీళ్ళు టై అప్ అయ్యారు, టాటా గ్రూప్ తోటి. టాటా ఏఐజీ తోటి మన ఏదైతే పోస్టల్ డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళు యాక్సిడెంట్ పాలసీని ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఎవరైతే 520 పే చేస్తారో, ఈ 520 పే చేసిన వాళ్ళకి 10 లక్షలే అనమాట, 10 లక్షల రూపాయలు ఇస్తారు. సేమ్ మళ్ళీ ఈ 10 లక్షలతో పాటు అంగవైకల్యం ఏర్పడితే ఏదైనా జరిగితే మళ్ళీ 10 లక్షలు ఇస్తారు. ఆసుపత్రిలో కనుక ఏదైనా చేరితే వైద్య ఖర్చుల కోసం 1 లక్ష రూపాయలు ఇస్తారు. మళ్ళీ ఒకవేళ ఏదన్నా ఆయన చనిపోతే కనుక ఉంటే మళ్ళీ 1 లక్ష రూపాయలు ఇస్తారు. ఇది ఏం లేదు, 755 కి 15 అయితే 520 కి 10 లక్షలు. ఇంకొక పాలసీ ఉంది 320 320 రూపాయలు. ఈ 320 రూపాయలు ఇది కూడా టాటా ఏఐజీ తోటి వాళ్ళ టైఅప్ తోటే ఉంది, రెండు స్కీములు కూడా. ఇది ఏంటిది అంటే ఒకవేళ మనిషి ఇది 5 లక్షలే ఇస్తారు. అంటే మనం ఎవరైతే 5 లక్షలు కావాలా 10 లక్షలు కావాలా, కరెక్ట్, మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మన లిమిట్, మన కెపాసిటీ 320 520 750 అనే దాని మీద బేస్ అయి ఉంటుంది. ఇది సేమ్ అనమాట, ఒకవేళ ఏదైనా జరిగితే పూర్తిగా శాశ్వత వైకల్యం అయితే 5 లక్షలు ఇస్తారు. మళ్ళీ ఆసుపత్రిలో జరిగితే 50000 ఇస్తారు, అంటే ఇన్పేషెంట్గా అడ్మిట్ అయితే 50000 ఇస్తారు. అయితే ఇది ఎవరు తీసుకోవచ్చు, ఎవరైనా భారత పౌరుడై ఉన్నవాళ్ళు యాక్సిడెంటల్ పాలసీ తీసుకోవచ్చు. ఇది 18 నుంచి 65 ఏళ్ల మధ్యలో వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు, అంటే మేజర్ అయిపోయిన తర్వాత 65 ఇయర్స్ వరకు ఎవరైనా తీసుకోవచ్చు. ఒకవేళ ఇది కనుక తీసుకోదలుచుకుంటే మనము పోస్ట్ ఆఫీస్ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఒక అకౌంట్ ఓపెన్ చేయాలి, మనం ఒక సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసినాక అప్పుడు మనం దాంట్లో ఆ అకౌంట్ కూడా పెద్ద, అంటే ఇప్పుడు కొన్ని బ్యాంకులు ఉంటాయి మినిమం అకౌంట్ ఓపెన్ చేయాలంటే 5000 10000 మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలంటారు, అలా అక్కర్లేదు. పోస్ట్ ఆఫీస్ 100 రూపాయలు ఉంటే చాలు, 100 రూపాయలతోటి మనం ఒక అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. అయితే ఇది అన్ని దేశంలో ఉన్న ఏ విలేజ్ కానీ ఎక్కడ ఏ పోస్ట్ ఆఫీస్లో కూడా ఈ సర్వీసెస్ మనకి అవైలబుల్ ఉంది. ఇంకా మీకు పూర్తి వివరాల కోసం దగ్గర ఉన్న చిన్న పోస్ట్ ఆఫీస్ అయినా వాళ్ళు సంప్రదించి పోస్ట్ మాస్టర్ గారు వివరాలు కూడా చెప్తారు, మీకు ఎటువంటిది ఏం లేదు. మనది ఇది కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఎటువంటి ఆలోచన లేదు, ఏదైనా జరిగితే ఇస్తారా అయ్యారా 320 పోతాయా 550 పోతాయా అనే ఆలోచన సందేహము అవసరం లేదు. ఇది మన ప్రేక్షకులకి అవగాహన కొరకు ఇన్సూరెన్స్ లో గవర్నమెంట్ దాంట్లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీ ప్రేక్షకులు, ధన్యవాదాలు, థ్యాంక్ యూ, సెలవు.